I'm feeling very privileged to interview you guys. So this is my first interview. It'll be a little boring only. You try and play up with me. Little boring ante etla dude. I'm trying my first. I'm trying to venture into the anchor job. So now you tell me your three characters. Oh no. I really want to know what is the first time you're playing three characters in one. Tell me your variation. What you felt at each point. ఏముంది త్రీ క్యారెక్టర్స్, ఒకటేమో టీనేజ్ క్యారెక్టర్, సెకండ్ ది కాలేజ్, అండ్ థర్డ్ ది 30-year-old ప్రొఫెషనల్ జాబ్ చేసే టైంలో. ప్రతి క్యారెక్టర్తో యూనో నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఏదో ఒకటి కనెక్ట్ చేసి ప్లే చేశాను. ఫస్ట్ క్యారెక్టర్ ఎక్కువ, అంటే చిన్నప్పుడు స్కూల్లో అమ్మాయిలు వెనకాల తిరగటం, సైకిల్ వేసుకొని వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేయటం, అవన్నీ అక్కడక్కడ నిజంగా చేశాను కాబట్టి. అండ్ నీ అల్లరి పనులు కూడా అక్కడక్కడ చూసి అయింది. బట్ వాట్ ఎవర్, చాలా వరకు రియల్ లైఫ్ నుంచి పిక్డ్ అప్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్. అండ్ వెన్ యూ షేవ్డ్ and you saw yourself like that, did you think you looked like a teenager? Ante shave, yeah first time maalga mano cuz na chaal rojula nin chusala avunu without beard and all and ikkada maalga telugu cinemalku asal shave clean shave anedi undaledu kada, so first time ala clean shave screen me chusukunte wow what the hell, na skin first time I think sunlight chusindi 15 20 years tarvata. So yeah, and weight tagatom of course. You've lost weight. So much weight. You've lost a lot of weight. Yeah. Ippudu varuku gym ante used to pump chese ekku peddaga ayipoyadu. Suddenly he shrunk. I know. It was a shock for new me. Mr. New Chaitanya. Then of course the college, we took about 15 days and then prepared for the college ఎపిసోడ్. అగైన్ పుట్ ఆన్ అ లిల్ వెయిట్. గడ్డం అంటే అంత పెంచి, నీకు గడ్డం అంటే బాగా ఇష్టం, దాడి గడ్డం పెంచి. అండ్ యా, దట్ వాస్ లుక్ మోస్ట్ హ్యాండ్సమ్ ఓన్లీ విత్ ది బియర్డ్. ఐ డోంట్ లైక్ క్లీన్ షేవెన్ చే, బట్ దట్ ఆల్ పీపుల్ ఫ్రమ్ చెన్నై ఆల్ లైక్ బియర్డ్. వాట్ టు డు, ఎవ్రీవన్ ఇన్ చెన్నై లైక్స్ బియర్డ్. ఆ లవ్ స్టోరీతో ఎక్కడ పర్సనల్ లైఫ్ కి కనెక్షన్ లేదు. లెక్చరర్ తో లవ్ లో ఎప్పుడు పడలేదు. దట్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇలాంటి లెక్చరర్స్ మనకు ఎప్పుడు దొరకలేదు. ఇఫ్ యు ఫ్రాంక్, ఇఫ్ బి వెరీ ఆనెస్ట్, ఎవ్రీవన్స్ ఫస్ట్ క్రష్ సమ్వేర్ కమ్స్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ సంథింగ్. ఏమో అందరూ చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు. ఇట్స్ లైక్ లెక్చరర్ క్రష్. నో నో, ఓన్లీ ఫెలో స్టూడెంట్స్ కదా. ఆ ఓన్లీ స్టూడెంట్స్, ఎగ్జాక్ట్లీ. యు నెవర్ హాడ్ ఎ క్రష్ లెక్చరర్? నో, నెవర్. అంటే అంత మంచి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు మనకి. మామ్, ఐ టీచర్ ద జేమ్స్ ఆన్ ఆల్ మ్యాథ్స్ టీచర్ అన్ ఆల్ ప్లీజ్ కాంట్. It rarely happens for the girl, but for the guy usually lecture ఎప్పుడు ఏమో. నేను చెన్నైలో పద్మ శేషాద్రి అని ఒక బ్రాహ్మణ్ స్కూల్లో చదివాను, వెరీ గుడ్ బాయ్ స్కూల్. సో అలాంటి ఆపర్చునిటీ అక్కడ ఏం దొరకలేదు. సో నా ఫస్ట్ క్రష్ అయితే లెక్చరర్. అవునా? ఇప్పుడు నా గురించి కాదు, ఏజ్ లో ఊరికే తెలుసుకోవడానికి. సరే, ఏ స్కూల్లో అది? అమ్మో చెప్పేసి తెలిసిపోద్ది. అయ్యో, సో ఓకే. So yeah, so chalo, there's you a tell, living example. You tell me now about how was it falling in love with a student? Yeah. Sounds very interesting. See, I know it sounds inappropriate kada ala chepte student teacher, but I think ee cinema lo ala kaadu. They are both actually quite young. అవును, అంటే నువ్వు నాకంటే ఒక 2 years, 2-3 years maybe. Film lo a position of authority is higher. That's the only thing. But they're both young and they're both ready, so it's quite normal. It's just, it's like a normal love story between two, probably one more loud personality and one more subtle personality. But the interesting dynamic is that she's in an authoritative position. That's the only difference.
అదే అంటే మామూలుగా చేస్తుంటే పెద్ద అది తెలిసేది కాదు, బికాజ్ షీఈస్ అ లెక్చరర్ అండ్ ఐఎమ్ అ స్టూడెంట్, ఆ వేరియేషన్ ఇంకా కాంప్లికేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ మీద కొత్త గుణింది. ఐ డోంట్ థింక్ రీసెంట్ టైమ్స్ లో ఎవరు చేయలేదు లెక్చరర్ అండ్ స్టూడెంట్, సో దట్స్ వై ఇట్ బ్రాట్ దట్ వాస్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ఇట్. యా యా ఎగ్జాక్ట్లీ. అండ్ యువర్ డైరెక్టర్ చందు, యా హి ఇస్ అ స్వీట్ హార్ట్, హి ఇస్ అ స్వీట్ హార్ట్, హి ఇస్ అ స్వీట్ హార్ట్, సో ఈజీ గోయింగ్, ఆల్వేస్ ప్లెజెంట్ టు టాక్ టు. టెల్ మీ అబౌట్ హిమ్, ఐ రియల్లీ లైక్ హిమ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ చందుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ప్రేమం అని ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా అని అటెండ్ మామూలు సూపర్ హిట్ కదా అక్కడ కల్టర్. యా యా సో ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ అండ్ ఆల్సో గట్స్ ఎక్కువ ఉండాలి అండ్ వాట్ ఎవర్ ఈస్ బ్రాట్ ఇట్ టుడే. ఇవాళ సినిమా సక్సెస్ ఎందుకు అయిందో, ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఎది పోకుండా ఇక్కడ ఎందుకు హిట్ అయిందో, యునో ఆల్ క్రెడిట్ గోస్ టు చందు, తను అంత బాగా మార్చాడు అట్ ద సేమ్ టైమ్ ఆ ఎసెన్స్ పోకుండా, యునో తెలుగు ఆడియన్స్ కి ఏం కావాలో కరెక్ట్ గా ఆ చేంజ్ చేసి. అండ్ యాక్చువల్లీ రీమేక్ ఇస్ నాట్ ఎ జోక్, ఎవరీవన్ థింక్స్ ఇట్స్ జస్ట్ యు నో కాపింగ్ సీన్ టు సీన్, బట్ బీయింగ్ ఎ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ తనకు కూడా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, హి హస్ టు బ్లాక్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మేక్ ఇట్ ఇన్. అంటే తను ఒక కొత్త సినిమాలో ఆలోచించాడు, మనం ఒక సినిమా రీమేక్ చేస్తున్నామని అట్లా ఏం ఆలోచించల, ఒక అక్కడ ఉన్న పాయింట్ జస్ట్ తీసుకొని మళ్ళీ తెలుగు ఆడియన్స్ కి ఫ్రెష్ గా రాశాడు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. And he's a very sensible guy. Very, you know, easy to connect to. Yeah, ee commercial ippudu telugu cinemal ki oka commercial pattern anedi untadi. And I don't think he's an enforcing director. Le, ante scene cheptadu and he gives us freedom. Yeah. Then he's like, do whatever you guys want to do. Oka positivity oka easiness undi kada set. Yeah. Open to discussion, suggestions from actors. It becomes teamwork. Yes. For everyone. Absolutely. It's film shooting set la undi. It's just like a casual ambience. Ambience. Your DOP. DOP. Oh, he's so young. Cute. Nika dialogue telsa nee meede sir joke. I know. Help. Yeah, there's one dialogue in the film. Yeah, but yeah, he's, I don't think we could take him seriously, no, initially. No, serious ka, because first Tuesday he's like a school boy with his socks and his shorts, like a boy scout. Yeah. But how was he picked for the film? Because of his talent. Yeah. No, not. Ante Chandu and Karthik, they're they a did, team. Yeah. Okay. They're a team. Kartikeya got first movie Kartikeya kalisi chesaru. And I don't think they can work without each other. Yeah. Nenu is vinnan, he depends a lot on him. On him, like, yeah. They're like Velcro literally. Ante scenes kuda kalisi discuss chestaru, creatives kuda kalisi discuss chestaru. It's not like Karthik is a DOP and Chandu is a director. Iddaru kalisi, you know, they take each other's opinion. So it's nice to see that happening. Yeah. That sort of teamwork. Aa teamwork untene, you know, content new or fresher content keeps coming. They're like cinematic brothers. Correct. Avunu. Yeah. So yeah, so I don't think Karthik will ever, Chandu will ever do a film without Karthik, so, you know. But he's a very talented. Yeah. DOP, no doubt. I was saying yesterday as well, monitor Tuesday, already it looks like it's been color corrected and post-produced, like it's so beautiful. Just basic lighting. Yeah. So lovely. And not just one of, I think you'll agree with me, some DOPs are great indoor. Outdoor, well, it's different. Mm-hmm. He can shoot in any condition. He's almost like a student filmmaker. Yeah, absolutely. He doesn't need 100 lights and all that equipment. He's just very raw and real. Yeah, he knows how to light people and places. Camera, action! And for a love story, music, it's so important. Of course, very important. For this film, it very, was like very important. Very, very important to create that feel good when you walk out of the film. Of course, for love story, music ante important undali. It's like the pillar of support and for the film. Takes. Premam. Generally, when I walked out of the film, also like a musical, like a that very feel. You feel so happy when you walk out of the film. Music plays such an important part in that. And I tell every me song about release chesina appudu YouTube lo millions of clicks. I don't know if you know, but aa song tarvata cinema ki chaala positive vachindi. That itself was like a separate promotion for the film. So yeah, Rajesh Murugesan did like 4 of the songs, and Meeta Patlani Gopi Sundar did about 3 own fresh compositions for Telugu. So Bang Bang is another huge hit, Evare. Yeah, Evare. And so, he part, and also,
సినిమా చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టేజ్ విత్ యూ. యా, ఇట్ స్టేజ్ విత్ యూ, యు నో, యు కెన్ జస్ట్ హమ్ ఇట్. యా యా, లైక్ ఆ కాలేజ్ ఇంట్రొడక్షన్ అయిన వెన్ ఆల్ ఆఫ్ సితారా సీన్స్, ఒక సిగ్నేచర్ థీమ్ ఉంటుంది. హి కెప్ట్ దట్ ఫ్లో త్రూ అవుట్ ద ఫిల్మ్. అబ్సల్యూట్లీ, కంప్లీట్లీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ హి మెయింటైన్డ్ ఇట్. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యా, యువర్ ప్రొడ్యూసర్ నౌ, లెట్స్ టాక్ అబౌట్ మిస్టర్ వంశీ. మిస్టర్ ద సెంటిమెంటల్ వంశీ. వంశీ సెంటిమెంటల్ బాగా నమ్ముతాడు, పర్లేదు, నమ్మని, మంచిదే సినిమా హిట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ అవుట్, ఇట్స్ గుడ్, సో మంచిదే. యా, యాక్చువల్గా వంశీస్ ఐడియా, వంశీ నాకు సజెస్ట్ చేశారు. మై టార్గెట్ ఇస్ టు మేక్ వంశీ టాక్ ఇన్ హిస్ నెక్స్ట్ ఆడియో లాంచ్. ఐ వాంట్ గోయింగ్ టు మేక్ స్టేజ్ మీద. ఎక్కడ కదా స్టేజ్ మీద, స్టేజ్ ఆ నార్మల్ లో కూడా మాట్లాడాలి. నేను వంశీ ది అందుకే సినిమా చేస్తాను ఫస్ట్. వంశీ నాకు ఈ ఐడియా ఇచ్చింది ప్రేమం సినిమా చూడమని, రీమేక్ చేద్దామని. తనే ఈ ఐడియా తీసుకొచ్చాడు. వంశీకి యాక్చువల్ నానంటే చాలా ఇష్టం. అవును అవును, పిచ్ ఇష్టం. ఓకే ఓకే ఓకే, సో హి గోస్ ఆన్, హి ఇస్, హి వాట్ ఎవర్ ఫ్రమ్ ద బ్యాక్ హిల్ బి లైక్ ఎ వెల్ విషర్ ఫర్ హిమ్ అండ్ మీ, బికాజ్ హి ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డాడ్ వంశీ. సో యా, సో తన వల్లే ఈ సినిమా, ఈ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఐ షుడ్ థ్యాంక్ హీ, బట్ ఆనెస్ట్లీ ఐ థింక్ హీ రియలీ లవ్డ్ దిస్ ఫిల్మ్. హీ దే వెంట్ అవుట్ ఆఫ్, యా, ఈవెన్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ ఇట్స్ వెరీ కరేజియస్ కదా. అవును, ఇట్ ఇస్ డౌటెడ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ మాసివ్ ప్రొడక్షన్ లైక్ దట్ వే, బట్ ఇట్స్ ఫర్ హిమ్ టు హావ్ దట్ కరేజ్ దట్ మలయాళంలో ఆ సినిమా హిట్ అయింది. But to have that belief in his director and his team and his actors and push it is fantastic. And our content code is not the straightforward content. No, it's Telugu cinema ki, you know, koncham, it's yeah, off, it's a new, off, it's a new a little bit. Yeah, definitely, so it's an off alan content. But something about this film enduko beginning nunchi meer announce chesinappudu nunchi, when you started shoot also for it, there was a very positive vibe about the film. When everyone spoke about it here, and everyone was excited about it, the posters, everything that released, it was a little, like you said, offbeat. It was different from what we were seeing. The last 2-3 years, we've not seen a pure love story like this. You know, something so pure in love story, in my opinion, only came when you did YMRJ sir or something. That, you know, out and out come. All of those films go to your brother. Yeah, he's a perfect lover boy, you know. యా, ఐ గెస్ అవును, అది స్టార్టింగ్ నుంచి ఆ రియల్ అప్రోచే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. యూనో, ఇది ఒక కమర్షియల్ తెలుగు సినిమా చేసి కమర్షియలైజ్ చేసి ఆ అప్రోచ్ అయితే అసలు వద్దనుకున్నాము. వీల్ టేక్ అ రియల్ అప్రోచ్ ఇన్ టుడేస్ డే. అది రియలిస్టిక్గా ఉంటే అదే ఫ్రెష్గా ఉంది, యూనో, బికాస్ దేర్ సో మచ్ ఆఫ్ కమర్షియల్ కాంటెంట్ కమింగ్ అవుట్. ఇఫ్ యూ బ్రింగ్ అవుట్ సంథింగ్ రియల్, ఆడియన్స్ అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ యూత్, దే ఆర్ ప్రిఫరింగ్ అ లాట్ ఆఫ్, యునో, రియల్ లవ్ స్టోరీస్ బికాస్ వాళ్ళు కనెక్ట్, ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళ రియల్ లైఫ్. ఫర్ ఎనీ కాలేజ్ గోయింగ్ గై ఇట్ విల్ బి ఎక్సైటింగ్, ద స్టూడెంట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద లెక్చరర్, ఇట్స్ ఎక్సైటింగ్, కమ్ ఆన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మాత్రం లేదు, అన్ని స్టోరీస్ లో ఒక యూనిక్ పాయింట్ ఉంది కదా. ట్రూ ట్రూ ట్రూ. సో ఇఫ్ యు డోంట్ రిలేట్ టు వన్ స్టోరీ, యు కెన్ ప్రాబబ్లీ రిలేట్ టు అనదర్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ ట్రూ. దట్స్ వై దేర్ ఇస్ సంథింగ్ టు రిలేట్ ఫర్ ఎవరీవన్. యా, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏదో ఒక స్టోరీ తో కనెక్ట్ అవుతాం. You know, for me I think it was the first one. Yeah, huh? Okay, definitely. Yevare premanu mayindi yevare. For me, I don't know, when I saw him as a teenager, it was very exciting. I didn't see him like that in a long time. And have you seen her as a teacher ever? Her tan get up koda. I don't think you've ever played it so subtle. No. So real. Not at all, no. Actually. Maulga Telugu cinema ante songs. Like, so it, they yeah. completely glamorize which, you. But yeah, which I like as well. But ee cinema lo, from the costumes yeah. to the tiniest detail, Chandu, like about the jewelry even. In cinema lo Sitara character makes her own jewelry. So every piece that I'm wearing in the film is supposed to have been made by her, so it's like handcrafted. He went down to that detail. Our color palette could have, we cannot wear yellow, she can't. So it was so well thought out. And cinema mundu, you're like, why that detail? But finally, in the big like flow of things, you can see why it works so well. So they really down to the simplest of things, of the makeup, no contact lenses, nothing. It was just bare. All this detailing comes from teamwork. Absolutely. I don't know. Oka shooting start chese mundu, it's not just one man's 2-3 months a pre-production planning wale it you know the output osti. So you should, I should give complete credit to the team for that. Yeah. New love story connect ayo all the three. I was really excited by the lecturer. I really liked that. It was too good.
Okay. It's exciting. It was edgy. I liked that. That shot where you pan like this and what's that quote? Not all beautiful women are in movies. Some are in TV. Where is that? Do you know where that quote is from? Yeah, no idea. It's just Chandu's brain. Yeah, Chandu's brain. That was too good. That shot also when you do this in the camera, I really liked it. Okay, I'm going to ask you the cliched question. How are you enjoying your success? Honest guy, I don't do films for them to be hits or flops. That's not in my head. No, but when you have, okay, when a film has done well, there's some happiness about it. It's a relief. It's a relief. So during that relief time, what are you doing to celebrate that relief? Actually, the first relief. A release day is like a birthday for me. Yes, correct. So you're like, oh, happy birthday. And then you're like, oh my God, I'm 1 year older. So it's like that. As in like, if there's a success, it also puts the pressure of having to improve, kada? To become better. Next film. To keep continuing that. Mm. Yeah. So that's what drives me. Mm. So I don't sit and say, yay, happy birthday to me. Mm. I enjoy it. I'm very thankful to the audience first and then to the Almighty. But you move on. Yeah. You have to move on. Yeah, but I'm so happy for her success in this film. Endukante Sitara character meda enta pressure unda before release. పాపం తను ఎట్లా తట్టుకోగలుగుతుందో నాకు తెలియదు ఆ కంపెనీ. ఇప్పుడు రిలీజ్ తర్వాత తన క్యారెక్టర్ ని ఎంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారో, యు నో హౌ మచ్ వాల్యూ యాడెడ్ ఇస్ దట్ మేక్స్ ఇట్ ఆల్ క్రెడిట్ టు చందు బికాజ్ హి లెట్ సితారా టేక్ అ లైఫ్ ఆఫ్ హర్ ఓన్ దట్ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ ఆల్సో యు హావ్ ప్రివైల్డ్ సో హర్ సక్సెస్ ఇస్ ఐ థింక్ షుడ్ బి ఎంజాయ్డ్ ద మోస్ట్ బట్ యా యు గైస్ ట్రావెల్డ్ అ లాట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే నేను తను తన ఎపిసోడ్ ఏమో వైజాగ్ లో కొంతవరకు హైదరాబాద్ అండ్ నార్వే. యు వెంట్ టు నార్వే, టెల్ మీ అబౌట్ నార్వే. ఎవరే సాంగ్ బ్యూటిఫుల్, యా ఎవరే సాంగ్ అక్కడ షూట్ చేసాము. అమ్మో ఆ చలి, కోల్డ్. అన్ని సినిమాలు హీరోకి జాకెట్ ఉంది, స్వెటర్ ఉంది, అమ్మా ఏం ఆల్వేస్ ఆల్ ఆల్ ది టైమ్ సారీ, ది ఫ్రీజింగ్ అండ్ వి హావ్ టు లుక్ ఆల్సో లైక్ and he is very warm before the shot. I'm like, yeah, so I every song Norway lo shoot chesam. It's beautiful, it's outstanding. And also Bang Bang a part code Norway lo shoot chesam. And the first love story we shot in old Goa. How cold was it in Norway? Minus. Oh my God. Minus. And it didn't look like chappal. Chappal, jeans, kurta. Sitara tan sari lone vachindi, nen convenient ga jacket chesukoni. So yeah, and then first love story in old Goa, second love story of course Vizag in Hyderabad, third love story completely Hyderabad. సో ఎక్కువ ట్రావెల్ చేయలేదు ఎందుకంటే సినిమా కూడా ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ అంటే ఓ ఒక ఆరు ఫారెన్ సాంగ్స్ పెడితే. బట్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, నాకు నచ్చిన విషయం ఒక విషయం ఇస్ దట్ నార్వే డిడ్ంట్ లుక్ లైక్ స్విట్జర్లాండ్ ఆర్ ఇటలీ, దే డిడ్ంట్ షో ఇట్ లైక్ దట్. ఇట్ జస్ట్ వాస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ. It wasn't, it could have been Himachal, it could have been... It looked like untouched Kodaikanal. Kodaikanal, ama. Yeah. If Indians didn't pollute it. You know, it had a... It looked beautiful but not fancy. Yes, avunu. Exactly. It didn't look... It was same time, one with nature. Yeah. And cinema kuda mari distant avala. Suddenly, you know, ee location nunchi completely... But all that credit, I think you have to give it to your DOP. Yeah, DOP. He didn't make it look tacky or fancy. Kata, cheptune unnadu. Ledu, nen foreign location la chupit ledu. Just I'm balancing it, you know. Okay, just a said small that. Cutaway. Yeah, oh, okay, they purposely did it. I think that also blends into the film. The film definitely. Nature is like that. Sudden ga. Me posters nunchi and everything was had that earthy feel, that little bit of a... Very rooted. Very rooted, correct. Yeah. So he couldn't, I don't think you should have showed it fancy. Also. Yeah. So anduke kavalanatla teesaru. I'll ask you, I have a quiz for you. Do you see something on both of us that is similar or the same thing? Yeah, you both shake your leg. No, something that we are wearing. Time up. Pocha.
ask him about this story. Usually the younger brother sees the older brother and buys, no? Here it's reverse. He saw me and bought that watch. Watch, correct, no? Watch bound then gone and tapi undi. And you've not seen anything of Aksharas and bought? No. Lele, sir ki sharing, he doesn't like to share his watches. Car watches anni girlfriend life pozha thani kendo. So he will not share. No chance he will give it to you. But adi correct. Annan, why do you want to buy take this? No, he wants to buy his own watch. I agree with you. You can't correct share watch. It's why can't you share a watch? I think personal. It's there. It's your time. It's on your hand. Kada, it's important. Yeah, actually, people say when you're giving your watch to someone, you're giving your time to them. Correct, ante. Ni time it just. Ni time baun, ni time it just. Now, same watch. Watch exchange. So let's talk about the cameos. How was that? Yeah, it was fun. For you, first time with Venki. With Venki garu. Yeah, with Venki mama. How was he on set? Superb it was. Superb. He's supposed to be really. Chala baagunindi aa roju tanu kuda unindi. We were chatting. How long was he there for? One full day. Full day? One full day. And lunch break ante lunch break kada? Venki mam timings ante timing. Morning 9 o'clock short tiyali. 1 o'clock break ivvali. Manchidi discipline. Yeah, yeah. Absolutely. But aa roju, you know, manchi time pass set. Yeah. He was cracking jokes with both of us. ఆ గెటప్ కూడా భలే సెట్ అయింది ఆయనకి ఆ ఘర్షణ పోలీస్ ఆఫీసర్ యు నో దట్ హోల్ వైబ్ వాజ్ నైస్ రాసి తను చెప్పిన డైలాగ్స్ ఆల్సో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆల్సో అండ్ ఆఫ్ కోర్స్ నాన్ ది క్యామియో వెన్ యూ సీ దీస్ సీనియర్ యాక్టర్స్ కమ్ అండ్ డూ క్యామియోస్ ఇన్ యువర్ ఫిల్మ్ ద సెట్ అంబియన్స్ ఓన్లీ చేంజెస్ ఉండే అబ్సల్యూట్లీ ఐ రిమెంబర్ వెన్ నాన్ ఆల్సో కేమ్ ఫర్ మై ఫిల్మ్ అండ్ యూస్ డాన్సింగ్ అసలు మామూలుగా ఉండే సెట్ సీరియస్గా ఇరిటేటెడ్గా అందరూ ఒక ఆరాలోకి వెళ్ళిపోయారు సడన్లీ కమ్స్ అబౌట్ వెన్ దే కమ్ సో హార్డ్ టు ఫర్ సో మెనీ ఇయర్స్ అవును ఆ రెస్పెక్ట్ ఇట్స్ అమేజింగ్ టు సీ వన్ గ్రూప్ ఆఫ్ 100 పీపుల్ సడన్లీ చేంజ్ అండ్ ఐ థింక్ ఒక సీనియర్ యాక్టర్ మన ముందు చేసేటప్పుడు సో మచ్ టు లెర్న్ యూ కెన్ పికప్ ఫ్రమ్ దెమ్ టు సో ఐ థింక్ యునో వెంకిమామిని చూసినప్పుడు నాని చూసినప్పుడు దేర్ ఆల్వేస్ సంథింగ్ యూ నో యూ టేక్ బ్యాక్ హోమ్ వాచింగ్ దెమ్ యాక్ట్ అండ్ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే డూయింగ్ ఆ ఫస్ట్ షాట్లోనే కరెక్ట్గా డైరెక్టర్ ఏం చెప్పారో యూనో ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేస్తారు సో ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు వాచ్ దెమ్ టెల్ మీ వాట్ ది సైకిల్ చైన్ సైకిల్ చేనా ఒక షార్ట్ చందు కోసం చందు చందు చందువే చందు ఇస్ ద సోల్ రీజన్ అంటే ఎలా వచ్చింది తనకి శివ అంటే పిచ్చి శివ సినిమా చూసిన తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చాడు సారీ టు ఇంటరప్ట్ బట్ షార్ట్స్ మధ్యలో బిట్వీన్ దే వుడ్ ఓన్లీ బి వాచింగ్ యువర్ ఫాదర్స్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ యా చందు పాత వీడియోలు తనకి ఏమేమి ఏ పాట చూసి కాలేజ్ లో ప్రాపర్ కాలేజ్ లో ఎట్లా గొడవలు పెట్టుకొని మొత్తం సో యా హిస్ అ హ్యూజ్ ఫ్యాన్ సో తనే ఆ షార్ట్ కావాలని పెట్టించాడు నేను యాక్చువల్గా భయపడ్డా ఇంకా ఇప్పుడు సైకిల్ పెట్టుకొని షార్ట్ ఈ సినిమాలో ఇంకా ఈ ఏదో యాక్షన్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది అది కానీ చందు కన్విన్స్ చేశాడు అండ్ ఈ షార్ట్ ఇట్ వెరీ సాఫ్ట్ దానికి ఎక్కువ హైప్ ఇవ్వకుండా దిట్ made a nice impact when you were starting the film were there any reference images like were there any things coming to your mind that I have to do it this way I have to do it as an actor when you're doing something creative did you find that challenging did you find because for me, this is your first remake yeah okay okay yeah know what I'm saying when you're doing a remake when you've seen the previous film and it was such a good film it's so likable everything about it how do you bring in yourself how do you because erase you don't that think about it as a remake because for me at least Chandu was so clear anta clear ga explain chesi his vision being respectful and truthful to the first film and putting his own voice so first narration lo sitara character ante how not how do we change it or make it better no just an openness and for me it was not like oka kotta cinema lage undi remake lage ledu actually for me personally ante nenu kuda ade to be honest you've done a remake before yeah I've done tadaka was a remake yeah kani honest ga you know ee cinema lo nivin second episode lo edaithe chesado original lo really it inspired me also yeah. like there were a lot of beautiful moments you know that you can't miss so I'll be honest with you so few shots here and there you know he was my inspiration babur Thank you.
Akkan. Premam, the script is incredible, yes, but there were so many moments, and those moments will be stuck in your mind. No, absolutely. Aa cinema chusaka I became a true fan of him. So, aa second episode lo chaala varaku inspirations nenu teeskunnanu, nivvu nunchi teeskunnanu. But first and third, we changed a lot. Scripting lone chaala marchamu. So, chaala varaku, you know, it was my own improvisation, and Chandu helped a lot. Yeah. Did Chandu share any, when I've spoken to other directors and when they're making remakes, for a director, it's very difficult. He being a creative person, when he's directing something, he has his plan in his head, he's remaking a film. But at the same time, he gets new thoughts. Did he have to channel himself saying that, okay, no, I have to stick to this plan, or did he explore himself? I think Chandu also didn't look at it like a remake. Of course, first tan chusadu aa cinema chusadu aa soul edaithe nachindo, you know, aa teeskoni he, for about a month or two, he went off and he worked on it like a fresh new script. So, as if it was his own. Yeah, his own. Ok, they just told him this line and to develop a script on it. You know, he treated it like that. So, aa premam cinema anedi ok line la teeskoni. Taneli ok 1-2 months complete ga marchi, sensibility ki change chesi, characterizations based on us, you know. So he also took that approach. So I think first week premam chusaka inka Malayalam premam ఇంకా పక్కన పెట్టేశాడు. హీ ఓన్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎనీ మెసేజ్ టు ద పీపుల్ హూ హవ్ లవ్డ్ మేడ్ ప్రేమమ్ అ సక్సెస్? ఐ థింక్ వీ హ్యావ్ టు త్రో పార్టీ ఫర్ శృతి. షీ డజన్ వాంట్ టు పార్టీ. షీ ఈస్ సేయింగ్ షీ ఈస్ ఫీలింగ్ 1 year ఓల్డర్ నౌ. టుడే ఇస్ యువర్ బర్త్డే, ఓకే? సెకండ్ బర్త్డే. యా, బట్ ఐ యామ్ వెరీ ఆనర్డ్. నిజంగానే ఇట్స్ నైస్ వెన్ సచ్ అ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. That, this is I think my 31st or 32nd film. Wow. Yeah. So, but that feeling of love from the audience is genuinely, it's very humbling and I feel very blessed. So, when the audience likes a film, it means so much to me. Yeah. We work for them. For that, yeah, of course. Chala santosham undi and andaru theater bayatiki vachaka, you know, they're feeling happy, they're feeling warm. ఎక్కడైనా కనెక్షన్ వచ్చినప్పుడు యు ట్రావెల్ విత్ ద క్యారెక్టర్, విత్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అందరూ, యు నో, దట్స్ వాట్ దే ఆర్ రిలేటింగ్ టు ద మోస్ట్ సమ్వేర్ ఆర్ ది అదర్ దే కనెక్టింగ్ టు ద ఫిల్మ్, యు నో, హార్ట్ టు హార్ట్. సో యా, సో చాలా సంతోషంగా ఉంది. యు నో, ద జర్నీ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఇవాళ సక్సెస్ అయింది, అండ్ హ్యూజ్ సక్సెస్, అండ్ అందరు సపోర్ట్ చేసి సినిమాని ఇంత మంచి సక్సెస్ చేశారు. సో ఐ లైక్ టు జస్ట్ థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ఎ నైస్ ఫీలింగ్. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. And thank you for interviewing us. It's so sweet of you. Yeah, I'm practicing. I'm getting... I'm You're doing a good job. Yevare Premanu Mayandi Yevare